నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. నేను మీ అమోఘ్ దేశపతి. నువ్వు ఒక్క అడుగు వేస్తే నేను 10 అడుగులు వేస్తా, నువ్వు గన్నెత్తితే నేను మిస్సైల్ ఎక్కుపడతా. ఇప్పుడు టైం మారింది. గతంలో మాదిరిగా నీ అరుపులకు వణకడం, మాటలకు అదిరిపడటం, ఏం చేయాలో పాలుపోక దిగాలు పడటం అస్సలు లేవు. ముందుకు అడిగేయాలంటే సంకోచించడానికి ఇది పాత భారత్ కాదు. ఒక్క చెంపపై కొడితే రెండు చెంపలు వాయించే నయా భారత్. మోదీ నాయకత్వంలోని భారత్కు శత్రువుకు ఎలా బుద్ధి చెప్పాలో బాగా తెలుసు. అందుకే తాజాగా గాల్వాన్లో కవ్వించిన చైనాకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది భారత్. నూతన సంవత్సరం రోజున గల్వాన్ సరిహద్దుల్లో భారత భూభాగానికి దగ్గరలో తమ జాతీయ ఎజెండా ఎగురవేసి తాటాకు చప్పులు చేసింది చైనా. తమ భూభాగంలోని అంగుళం భూమిని కూడా వదులుకోబోమని లల్లిపూర్ సైన్యం మీసం మెలేసింది. తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో రెచ్చగొట్టే చర్యల్లో భాగంగానే ఇలాంటి చర్యలకు దిగింది. దీనికి సంబంధించిన వీడియోను ఆ దేశ అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ ట్వీట్ చేసి జబ్బలు చరుచుకుంది. ఈ జాతీయ ఎజెండా చాలా ప్రత్యేకమని, ఒకప్పుడు బీజింగ్లోని తియానన్మెన్ స్క్వేర్పై ఎగిరిందని చైనా అధికార మీడియా ప్రతినిధి షన్ షివి ట్వీట్ చేశాడు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే సరిహద్దుల్లోని 10 ప్రదేశాలలో భారతీయ సైనికులు తమ చైనా సైనికులతో శుభాకాంక్షలు తెలుపుకుంటూ స్వీట్లు మార్పిడి చేసుకున్న రోజునే ఇలా రెచ్చగొట్టింది చైనా. అయితే వివాదం లేని తమ ప్రాంతంలోనే జెండా ఎగరవేసుకున్న చైనా సైనికులు తామేదో ఘనకార్యాన్ని సాధించినట్లుగా ఫోజులు ఇచ్చి అడ్డంగా బుక్కయ్యారు. దీనికి వెంటనే భారత్ ధీటైన సమాధానం చెప్పింది. మన దేశ సైనికులు సైతం అత్యాధునిక ఆయుధాలని చేతపట్టి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి ఖబర్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. దానికి సంబంధించిన ఫోటో ఇప్పుడు వైరల్గా మారింది. తాజా పరిణామంతో చైనాకు గట్టి బదులు ఇవ్వడమే కాదు, చైనాకు చెంప చెల్లు అనిపించేలా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తన ఘాటైన ట్వీట్లతో సమాధానం చెప్పాడు. సుమారు 30 మంది వరకు భారత సైనికులు వాస్తవాధీన రేఖ వద్ద ఆయుధాన్ని చేతపట్టి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తూ దిగిన ఫోటోలను ఆయన ట్విట్టర్లో పంచుకున్నారు. ఒక ఫోటోలో 30 మంది భారతీయ సైనికులు 6 ఓవల్ 7.16 రకం తుపాకులు ధరించి త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని నిలబడి ఉన్నారు. మరో ఫోటోలో జెండాకర్రకు పతాకాన్ని ఎగరవేశారు. సైన్యంలోని డోగ్రా రెజిమెంట్ పతాకం కూడా ఫోటోలో కనిపించింది. 2020 జూన్లో గల్వాన్ లోయను చైనా సైన్యం ఆక్రమించినప్పుడు కల్నల్ సంతోష్ బాబు నేతృత్వంలోని భారత సైన్యం తిప్పికొట్టింది. ఈ క్రమంలో సంతోష్ బాబు సహా 20 మంది సైనికులు అమరలయ్యారు. 45 మందికి పైగా చైనా సైనికులు చనిపోయారు. ఈ ఘటన తర్వాత ఇరు దేశాల సైనికాధికారుల మధ్య పలు దఫాల చర్చల అనంతరం నిస్సైనిక మండలం నుంచి రెండు దేశాలు చెరో 2 కిలోమీటర్ల వెనక్కి తగ్గాయి. అయితే తాజాగా తమ భూభాగంలో జెండాను ఎగరవేసుకొని దానిని గల్వాన్ లోయలో ఎగురవేసినట్టుగా చిత్రించి బెదిరించాలని చూసింది చైనా. దీనికి భారత్ దీటైన సమాధానం చెప్పడంతో నోరు మూసుకుంది. అంతకుముందు గతేడాది డిసెంబర్ 30 రాత్రి అరుణాచల్ స్క్వాడ్స్ అస్సాం రెజిమెంట్ జవాన్లతో కలిసి రిటిజు అరుణాచల్ ప్రదేశ్లోని బోమ్డిలాలోని ఆర్ఆర్ హిల్స్లో కలియతిరిగారు. సైనికులతో మాట్లాడారు. -8 డిగ్రీల శీతల పరిస్థితుల్లోనూ మన సైన్యం పనిచేస్తోందని, భారత సైన్యం జోష్ ఎప్పుడు అత్యున్నతంగానే ఉంటుందని ఆయన ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే చైనా తమ భూభాగంలోనే జెండా ఎగరవేయడాన్ని కొన్ని లెఫ్ట్ లిబరల్ కుహానా మీడియా ఛానళ్లు తప్పుగా ప్రచారం చేశారు. భారత భూభాగంలో చైనా జెండా ఎగరవేసిందంటూ నిజానిజాలు తెలుసుకోకుండా రాద్ధాంతం చేశాయి. చైనా భారత్ను రెచ్చగొట్టేందుకు ఇలా చేస్తుందన్న విషయాన్ని అర్థం చేసుకోలేని సదరు మీడియా సంస్థలు బ్రేకింగ్లతో హడలుగొట్టాయి. ఇక న్యూస్ను పట్టుకొని వేలాడే ప్రధాన ప్రతిపక్షం లెఫ్ట్ లిబరల్ పార్టీలు సరిసరే ఒకటి రెండు చేసి నానా రభస చేశాయి. గల్వాన్ లోయలో చైనా జెండా వార్తలపై విపక్షాలు నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విమర్శలకు దిగాయి. డ్రాగన్కు ధీటుగా బదిలివ్వాలని ప్రధాని మోదీ ఇప్పటికైనా మౌనం వీడాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఒంటికాలిపై లేచారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సింగ్ సుర్జేవాలా గల్వాన్ లోయలో రెపరెపలాడాల్సింది త్రివర్ణ పతాకం ఒకటేనంటూ హితోక్తులు పలికారు. కానీ చైనా జెండా ఎగరవేసింది మన భూభాగంలో కాదని తెలిసి వాళ్ళ నోళ్లు మూతపడ్డాయి. ఇదిలా ఉంటే గల్వాన్లో భారత్తో సరిహద్దు వివాదానికి తెరతీసిన చైనా భారత్తో తరచూ కవ్వింపు చర్యలకు దిగుతోంది. 2020 ఆగస్టులో భారత్ నుంచి ఎదురైన చేదు అనుభవంతో కొత్త ఎత్తులు వేస్తోంది. ఆ సమయంలో పాంగాంగ్ సరస్సుకు దక్షిణం వైపు ఉన్న కైలాస్ రేంజ్ పర్వత శిఖరాలను ఆక్రమించుకొని చైనా మెడలు వంచింది భారత్. కైలాస్ రేంజ్పై భారత్ ఆపరేషన్ చేపట్టాక చైనా సైన్యం సత్వరమే స్పందించి ప్రతిఘటించలేకపోయింది. చైనా దళాలు అక్కడకు చేరుకోవడానికి కనీసం 24 గంటలకు పైగా సమయం పట్టింది. ఫలితంగా భారత దళాలు అక్కడ స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించాయి. అప్పటి నుంచి పాంగాంగ్ సరస్సు వద్ద భారత్ దూకుడు పెరిగిపోవడాన్ని జీర్ణించుకోలేని చైనా మరోసారి అలాంటివి జరగకుండా దిద్దుబాటు చర్యలకు దిగింది. సరస్సు వద్ద చైనా భూభాగం వైపు ఓ వంతెన నిర్మాణం చేపట్టింది. చైనా ఆధీనంలోని ఖురాంగ్ ప్రాంతంలో పాంగాంగ్ సరస్సు ఉత్తర దక్షిణ ప్రాంతాలను అనుసంధానించేలా ఈ నిర్మాణం జరుగుతోంది. అత్యంత ఇరుగ్గా ఉండే ఈ ప్రాంతంలో రెడీమేడ్ నిర్మాణ సామాగ్రితో చైనా పనులు కొనసాగిస్తోంది. దీని ఉపగ్రహ చిత్రాలు కూడా బయటకు వచ్చాయి.
నిర్మాణ పనులు చివరి దశలో ఉన్న వంతెన పూర్తయితే చైనా దళాలు 180 కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాల్సిన అవసరం తప్పుతుంది. ఖురాంగ్ నుంచి రోడాంగ్కు దాదాపు 50 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించి చేరుకోవచ్చు. దాదాపు 130 కిలోమీటర్ల పొడవు ఉన్న పాంగాంగ్ సరస్సులో కొంత భాగం టిబెట్లో ఉండగా మరికొంత భాగం లద్దాఖ్లోని ప్రాంతంలో ఉంది. ఈ వంతెన సహా కైలాస్ రేంజ్ వద్ద భారత సైనికుల ఆపరేషన్లను అడ్డుకునేందుకు వివిధ రకాల ఇతర రహదారులను కూడా చైనా అభివృద్ధి చేస్తోంది. దీనిపై భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలి.